ఓం నమో వెంకటేశాయ. శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశిస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. ఈ ఫోటోలోని మా గారాల పట్టి వాగ్దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ కొత్త వలస నుండి అమ్మ జ్యోతి, నాన్న శ్రీనివాస్, నానమ్మ మల్లీశ్వరి, అత్తయ్య సునీత, మామయ్య మూర్తి వ్రాస్తున్నారు. నామాల స్వామివారి దివ్యాశిస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి బాబు బాలాజీకి అందించమంటూ బెంగళూరు నుండి తల్లిదండ్రులు అరుణప్రియ, రఘు, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. ముంబైలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు శివకార్తికేయకు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ మౌనిక, నాన్న గంగాధర్, పెద్దమ్మ, పెదనాన్న వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు పునీత్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, అంజనా ధ్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ పావని, నాన్న మోహన్ బాబు, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు అవ్యాన్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించమంటూ బెంగళూరు నుండి తల్లిదండ్రులు లక్ష్మీ మానస, నరేష్, నానమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేద శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. మా మనముడు సాయిరాకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ మమత, నాన్న వీరేష్, తాతయ్య యాదగిరి, అమ్మమ్మ వెంకటలక్ష్మి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మంగళగిరి నుండి వ్రాశారు. ఈరోజు మా మనమరాలు ఉషస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ సులోచన, తాతయ్య శ్రీరాములు కోరుతున్నారు. ఈరోజు మా చిన్నారి అగస్తియకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ విల్లిపురం నుండి అమ్మ శాంతి, నాన్న త్యాగరాజన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. లక్ష్మీకాంతుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా ముద్దుల పాప శ్రీనిఖకు అందించండి అంటూ తణుకు నుండి తాతయ్యలు సురేష్ ప్రసాద్, బామ్మలు సువర్చల, గాయత్రి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ పావని, నాన్న మోహన్ బాబు, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వజ్రమకట ధరణి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశిస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
ఫోటోలోని మా గారాల పట్టి అద్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ గుంటూరు నుండి అమ్మ జాహ్నవి, నాన్న జయసూర్య, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. నామాల స్వామివారి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప రాజనందినికి అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ రోజారమణి, నాన్న యుగంధర్, తమ్ముడు శ్రీచరణ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. హైదరాబాద్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమరాలు స్ఫూర్తికి శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మమ్మ విజయలక్ష్మి, తాతయ్య మహేశ్వరం బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా చిన్నారి నాగసూర్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అంజనా ధ్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తూర్పుగోదావరి జిల్లా నుండి అమ్మ లక్ష్మి, నాన్న శివ, తాతయ్య, అమ్మమ్మ పిన్ని వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు యోచన్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దివ్యాశిస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ లక్ష్మీదేవి, నాన్న హేమేంద్ర కుమార్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా మనమరాలు మాన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను అందించమంటూ తాడేపల్లి నుండి తాతయ్య మోహన్ బాబు, అమ్మమ్మ శకుంతలాదేవి, మామయ్య వంశీధర్, అత్తయ్య శిరీష కోరుతున్నారు. ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి వ్రాశారు. ఈరోజు మా కుమార్తె వర్షిణికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశిస్సులను అందించమంటూ తల్లి మహాలక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావు కోరుతున్నారు. ఈరోజు మా అమ్మాయి అంకితకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు సప్తగిరీసుని దివ్యాశిస్సులను అందించమంటూ రాజంపేట నుండి అమ్మ పద్మజ, నాన్న జానకీరామ్, అన్నయ్య గణేష్, అక్కయ్యలు కోరుతున్నారు. లక్ష్మీకాంతుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మాయి అవంతిక రమకి అందించండి అంటూ కర్నూలు నుండి అమ్మ పద్మ, నాన్న లక్ష్మీనారాయణ, సోదరుడు నిఖిల్, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా పిల్లలు కీర్తి, తాత్వీలకు జన్మదిన శుభాకాంక్షలను, అంజనా ధ్రువాసుని ఆశీస్సులను అందించమంటూ చెన్నై నుండి అమ్మ, నాన్న, తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, మామయ్య వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందాలని రుద్ధ్యాస్మ హవ్యేర్ మనసోపసద్య మిత్రం దేవం మిత్రదేయంలో అస్సు అనురాధ నవిషా వర్ధయంత ఈ ఫోటోలోని మా అమ్మాయి ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ పెద్ద పంచాని నుండి అమ్మ, నాన్న, స్నేహితులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమారుడు మురుగన్ కు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ చెన్నై నుండి అమ్మ, నాన్న, నానమ్మ, అక్కయ్య, బావ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని ఆశీస్సులను మా వీర వెంకట మహేష్ కు అందించమంటూ కడియం నుండి అమ్మ రత్నావతి, నాన్న త్రిమూర్తులు వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ గుడివాడ నుండి పిల్లలు పూజిత్, జతిన్, సుజిత్, వేదశ్రీ, భార్య సౌమ్య కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప బాలయోగితకు అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ భవానీ, నాన్న ప్రభుకుమార్, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్కే దృషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిన్నారి బాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసిని ఆశీస్సులను అందించమంటూ పెద్దాపురం నుండి అమ్మ స్వాతి కుమారి, నాన్న వీరవెంకట సతీష్, అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు మహస్విన్ కు అందించండి అంటూ అనంతపురం నుండి తల్లిదండ్రులు, పిన్ని బాబాయ్, మామయ్య కోరుతున్నారు. ఈరోజు మా మనమరాలు అమేయ కుమారికి జన్మదిన శుభాకాంక్షలను, అంజనాద్రవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ కర్నూలు నుండి తాతయ్య గోవిందరాజులు, అమ్మమ్మ సుకన్య కుమారి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. తాళ్లూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు సాయి మహేష్ పానేంద్రకు శుభాకాంక్షలను, నామల స్వామి వారి దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న వీరభద్రయ్య కోరుతున్నారు. మాల్లుడు రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశిస్సులను అందించమంటూ నాగలాపురం నుండి మామయ్య వెంకటేశులు, అత్తయ్య భువనేశ్వరి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ప చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మమ్మ తాతయ్య దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ మనవళ్లు సాయి విఘ్నేష్, వెంకటరమణ, హర్షిత్, హేమంత్ కోరుతున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను న్యూయార్క్ లో ఉన్న మా అమ్మాయి శిరీష, అల్లుడు శ్రీరామ్ దంపతులకు అందించమంటూ తెనాలి నుండి అమ్మ శివపుణ్యవతి, నాన్న శివరామకృష్ణ ప్రసాద్, న్యూయార్క్ నుండి కుమారులు కవీష్, నీల్ మాధవ్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈరోజు మా తమ్ముడు దుర్గారావు, మరదలు వేణుకుమారి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ చిన్నవాల్తేరు నుండి అక్కయ్య పద్మావతి, బావ రామారావు, పిల్లలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాసారు. ఈరోజు మా అమ్మ ప్రభావతి, నాన్న చలపతిరావు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమార్తె దీప్తి, కుమారుడు నవీన్ కుమార్ కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ స్వాతి, నాన్న రవి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ యూకే నుండి తనయ్య, తస్వి, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, ఖమ్మం నుండి అమ్మ విజయలక్ష్మి, నాన్న నాగేశ్వరరావు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న సౌమ్య, రాజశేఖర్ దంపతులకు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ కర్నూలు నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ శ్రీ పద్మావతి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ నానా రూపా భవంతి తస్మాత్ నానా రూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. ఈ ఫోటోలోని మా చిరంజీవి నందన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి తల్లిదండ్రులు హారిక, పవన్, తమ్ముడు వేరాంస్ కోరుతున్నారు. నామల స్వామి వారి దివ్యాశస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప వర్షప్రియకు అందించండి అంటూ అనంతపురం నుండి అమ్మ మాధవి, నాన్న రామకృష్ణ, చెల్లాయి లాక్షణ్య వ్రాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి భవ్యకు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ స్వప్న, నాన్న బాలరాజు గౌడ్ కోరుతున్నారు.
ఈ రోజు మా మనమడు యోగేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందించండి అంటూ శ్రీకాకుళం నుండి తల్లిదండ్రులు శోభ, సాయి కుమార్, పిన్ని హేమ, బాబాయ్ హరిహరన్ వ్రాస్తున్నారు. ఈ రోజు మా బాబు రోహిత్ భార్గవ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశిస్సులను అందించండి అంటూ షాద్ నగర్ నుండి తల్లిదండ్రులు సుచరిత, తిరుపతి రెడ్డి, తమ్ముడు చైతన్య కృష్ణారెడ్డి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నామాల స్వామివారి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికి పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుస్వమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మ గౌతమి, నాన్న రాజేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించండి అంటూ జమ్మల మడుగు నుండి కుమారుడు దుర్గా పవన్, కుమార్తె తన్మయి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అమ్మ రాజేశ్వరి, నాన్న శివయ్య దంపతులకు అందించండి అంటూ రాజంపేట నుండి కుమార్తె హర్షనందిత, కుమారుడు సాయి ప్రీతం రాస్తున్నారు. ఈ రోజు మా కుమారుడు శ్రీనివాస్, కోడలు పద్మ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి అమ్మ ఉమారాణి, నాన్న సత్యమూర్తి, అక్కయ్య, బావ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అబ్బాయి రజనీకాంత్, కోడలు సరిత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ మంగళం నుండి అమ్మ నిర్మల, కుమారుడు పవన్ కుమార్, కుమార్తె హితశ్రీ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు పద్మావతి వల్లభుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్మారోగ్యమావీధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అబ్బాయి యతీష్ కు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశిస్సులను అందించండి అంటూ అనంతపురం నుండి అమ్మ కృష్ణవేణి, నాన్న వెంకట శ్రీధర్, తమ్ముడు జై చరణ్ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాశారు. ఈ రోజు మా మనమడు ఇషాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ నానమ్మ విజయలక్ష్మి, తాతయ్య సీతారామయ్య కోరుతున్నారు. ఈ రోజు మా బాబు రణధీరాచార్యులకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశీస్సులను అందించండి అంటూ మెదక్ నుండి అమ్మ సృజన, నాన్న శ్రీనివాస్, అన్నయ్యలు శ్రీచరణ్, నరసింహన్ వ్రాస్తున్నారు. లక్ష్మీకాంతుని దివ్యాశిస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప వెంకట మౌనికకు అందించండి అంటూ గుంటూరు నుండి అమ్మ, నాన్న, తాతయ్య, పిన్ని, బాబాయ్ వ్రాస్తున్నారు. మా పాప లక్ష్మీ ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందించండి అంటూ వీరపు నాయనుపల్లె నుండి అమ్మ గాయత్రి, నాన్న భీమేష్ రెడ్డి, తమ్ముడు ధనుంజయ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమే నమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను మా అబ్బాయి హర్షిత జ్ఞాన భాస్కర్ కు అందించమంటూ అమ్మ అనుష, నాన్న వెంకట్రావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కాకినాడ నుండి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కోడలు రమ్యకు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు నా శ్రీమతి జయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశిస్సులను అందించండి అంటూ రాజమహేంద్రవరం నుండి భర్త లక్ష్మీనారాయణ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు.
ఈ ఉత్తరం రాయదుర్గం నుండి వ్రాసారు. ఈ రోజు మా శ్రీవారు శశికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ సరస్వతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి వీరాంజనేయులకు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించండి అంటూ తెనాలి నుండి అమ్మ గంగమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి జ్వాలం తరపున శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశిస్సులను అందజేస్తూ శతం జీవసరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఈ రోజు మా పాప మనస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ కర్నూలు నుండి అమ్మ గీత, నాన్న రాము, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను మా బాబు యశస్ శ్రీచక్రకు అందించండి అంటూ బాపట్ల నుండి అమ్మ ప్రత్యూష, నాన్న లక్ష్మణ కృష్ణ, తాతయ్య, నానమ్మలు వ్రాస్తున్నారు. ఈ రోజు మా బాబు నాగసాయి చరణ్ దీక్షిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించండి అంటూ భద్రాచలం నుండి అమ్మ సౌజన్య, నాన్న శ్రీనివాస్, పెదనాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాసారు. ఈ రోజు మా అమ్మాయి నవ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అంచనా ధ్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న రవీందర్ రెడ్డి, రజిత రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా అమ్మాయి పావనికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ కొండపల్లి నుండి అమ్మ తిరుపతమ్మ, నాన్న రామకృష్ణ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి చోణం తరపున శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయిని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మ దినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేతే శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రీయమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డుసైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజులు ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.